మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో కొద్దిగా స్వల్పంగా నష్టాలే కనిపిస్తున్నాయి. మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంపీచ్మెంట్ న్యూస్. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇంపీచ్ చేసింది, అంటే ఆయన్ని పదవి నుంచి దించివేసింది. సో అబ్యూజ్ ఆఫ్ పవర్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ కాంగ్రెస్, ఈ రెండు ప్రధాన కారణాలతో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ డొనాల్డ్ ట్రంప్ను పదవీచ్యుతుడిని చేసింది. అయితే ఇంకా సెనేట్లో దీనికి సంబంధించి డెమోక్రాట్స్కి అక్కడ మెజారిటీ ఉంది. సో మేబీ సెనేట్లో కూడా పాస్ అయితేనే దీన్ని మనం ఒక ఇంపీచ్మెంట్గా, రియల్ ఇంపీచ్మెంట్గా భావించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ ఇది. కాబట్టి ఇప్పుడప్పుడే అటువంటి ప్రమాదమే కనపడింది. ఈలోగా ఎలక్షన్స్ కూడా దగ్గర పడతాయి. అమెరికా అధ్యక్ష పదవికి రాబోయే ఎన్నికలు వచ్చే సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి. సో అదర్వైజ్ మార్కెట్స్ మిగతా క్యూస్ అంతగా మనకి ఏవి లేవని చెప్పాలి. అఫ్కోర్స్ యుఎస్ చైనా ట్రేడ్ వార్ కన్సర్న్స్ అయితే పూర్తిగా మనకు తగ్గుముఖం పట్టాయి కాబట్టి గ్లోబల్గా పెద్దగా మనకు క్యూస్ కనపడలేదు. బట్ లోకల్ క్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రిని తొలగించడం ఇది ఇల్లీగల్ అంటూ, చట్టవిరుద్ధం అంటూ ఎన్సీఎల్ఏటీ రూలింగ్ ఇచ్చింది నిన్న. సో ఇది కార్పొరేట్ వరల్డ్కి సంబంధించి ఒక ప్రకంపనను సృష్టిస్తోంది. సో అఫ్కోర్స్ నిన్న మధ్యాహ్నమే ఈ న్యూస్ ఆల్మోస్ట్ 3 o'clock ఆ టైంలో వచ్చింది కాబట్టి కొంతవరకు ఇది మార్కెట్స్ దీన్ని ఆల్రెడీ తీసుకున్నాయి. కొన్ని స్టాక్స్లో రీబౌండ్ కూడా చూసాం. ముందు ఒక నీజర్క్ రియాక్షన్ రావడం, ఆ తర్వాత మళ్ళీ టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో కూడా కొంత ఫ్లాటిష్ క్లోజ్ లాంటిది మనం గమనించాం. సో ఏమీ ఆందోళన చెందాల్సిన పరిణామమేం కాదు. బట్ కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా వస్తుందనేది చూడాలి, ఎందుకంటే ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ చూసాం. సో ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా కొంటున్నారు. 1836 crores క్యాష్ మార్కెట్స్లో నిన్న వాళ్ళ బయింగ్. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్, అంటే క్యాష్లో కొంటున్నారు, ఫ్యూచర్స్లో కొంటున్నారు, అలాగే పుట్స్ సెల్ చేస్తున్నారు, కాల్స్ బై చేస్తున్నారు. సో ఇలా ఒక ఆల్రౌండ్ బయింగ్ అనేది మనం ఎఫ్ఐఎస్ నుంచి చూస్తున్నాం. అందుకనే మార్కెట్స్ ఇలా రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ అఫ్కోర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారు. సో మనం ఆల్ టైమ్ హైస్ ఎప్పటికప్పుడు కొత్త ఆల్ టైమ్ హైస్ చూస్తాం. రాబోయే రోజుల్లో కూడా అది 12,000, 12,250, 12,300, 350, 400, 500 ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బహుశా బిఫోర్ బడ్జెటే మనం 13,000 లాంటి మార్కును చూసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ నేరో ర్యాలీ, కొన్ని స్టాక్స్లోనే బయింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి. అఫ్కోర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్ మేబీ పెర్ఫామ్ చేస్తాయి, కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎప్పటికప్పుడు మనం ఎదురు చూస్తున్నాం అవి కూడా పెర్ఫామ్ చేయాలని. ఎందుకంటే మార్కెట్ క్యాప్ గ్యాప్ ఏదైతే ఉందో బిట్వీన్ లార్జ్ అండ్ స్మాల్ క్యాప్స్ 2-decade high, అంటే 20 years హై దగ్గర ఉంది ఆ గ్యాప్ అనేది. సో స్మాల్ క్యాప్స్, లార్జ్ మిడ్ క్యాప్స్ కూడా ఎప్పుడో క్యాచ్అప్ యాక్ట్ అనేది ఉంటుంది. అది బడ్జెట్ తర్వాత ఉంటుందా లేకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయరా ఏమిటి అనేది మనం హితమితంగా తేల్చి చెప్పలేని పరిస్థితి. కానీ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అందరం కూడా ఆ పరిస్థితి కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం పెరుగుతున్నాయి, మనకు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ స్టాక్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అది ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మరొక ఈవెన్ మెటల్ స్టాక్స్. మనకు మెటల్ స్టాక్స్లో ఒక సీరియస్ కంబ్యాక్ అనేది మనం చూసాం. లాస్ట్ 1 month సెయిల్, టాటా స్టీల్, వేదాంత, హిందాల్కో ఇవన్నీ 8-11% పెరిగాయి. సో ఎక్కడ డబ్బు ఉంది అనేది మనం గమనించి అటువైపు వెళ్ళాల్సిందే. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని పదే పదే మనం చెప్పుకుంటూ ఉంటాం. లార్జ్ క్యాప్స్లో డబ్బులు వస్తుంటే లార్జ్ క్యాప్స్లోనే ఉండాలి. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ చేజింగ్ అదర్ స్టాక్స్ అండ్ గెటింగ్ డిసప్పాయింటెడ్ మా షేర్లు పెరగటం లేదు అని. సో నిన్న మార్నింగ్ కూడా ఇదే మాట మనం అనుకున్నాం. నిఫ్టీ ఒక ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది. సో వీటిలోనే ప్రస్తుతానికి డబ్బు ఉంది కాబట్టి మనం ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్కి, ఇండెక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కర్తవ్యం. లేదు మాకు చాలా లాంగ్ టర్మ్ వ్యూ ఉందండి, 2-3 years మాకేమీ ఇబ్బంది లేదు అని అంటే అప్పుడు దెన్ యూ చేజ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్. బాగా ఎలాగో వాల్యుయేషన్స్ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి. అదర్వైజ్ మనకు ఎంఎన్సీ స్టాక్స్లో చాలా డబ్బులు వచ్చాయి ఈ మధ్యకాలంలో కనుక మనం గమనిస్తే. బ్యాంకింగ్ స్టాక్స్ తర్వాత మనకు బాగా డబ్బులు ప్రైవేట్ బ్యాంక్స్ తర్వాత. ఏబీబీలో 6 months రిటర్న్ చూస్తే మనకు, సారీ 2 years రిటర్న్ కనుక చూస్తే మనకు ఆల్మోస్ట్ 45% రిటర్న్ వచ్చింది. అలాగే కాల్గేట్ పామోలివ్, జిఎస్కే ఫార్మా, గ్రైన్వెల్ నార్టన్, హనీవెల్ ఆటోమేషన్, గతంలో కూడా అనుకున్నాం మనం ఈ స్టాక్స్ గురించి. అలాగే
హెచ్ఈఎల్, జాన్సన్ కంట్రోల్స్, నెస్లే ఇండియా ఇలాంటి స్టాక్స్ అన్నీ ఎనీవేర్ బిట్వీన్ 30 to 50% వరకు కూడా లాస్ట్ 2 ఇయర్స్లో మనకు రిటర్న్స్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. లాస్ట్ 6 మంత్స్లోనే కొన్ని స్టాక్స్ అయితే అప్ టు 35%, 40% వరకు కూడా పెరిగాయి. సో ఇవన్నీ మనకు ట్రెండ్స్. సో ఇటువంటి ట్రెండ్స్ని మన ఫ్రెండ్స్గా భావించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అఫ్కోర్స్ ఐపీఓ మార్కెట్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. సో ఐపీఓ మార్కెట్ వైపు కూడా ఒక కన్వేస్ ఉంచడం అనేది మనం చేయాల్సిన పని. అలాగే ఇవాల్టి బ్యాంకింగ్ యాన్యువల్, బిజినెస్ స్టాండర్డ్ పేపర్తో పాటు ఇచ్చిన బ్యాంకింగ్ యాన్యువల్ చాలా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. లైక్ ఎందుకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని మార్కెట్స్ ఎక్కువగా కొంటున్నాయి, ప్రత్యేకించి న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అలాగే రేపు రాబోయే రోజులు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అలాగే బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎందుకంటే వాటి గ్రోత్ నెంబర్స్ ఇక్కడ మనం చూస్తే స్టన్నింగ్ గ్రోత్ నెంబర్స్ మనకు. ఫర్ ఇన్స్టాన్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొత్త బ్యాంక్ ఇది కూడా. సో వాళ్ళ డిపాజిట్ బేస్ 46.2% పెరిగింది, అలాగే క్రెడిట్ బేస్, క్రెడిట్ గ్రోత్ 65% కనిపిస్తుంది. సో చిన్న బేస్ ఉంటుంది కాబట్టి వీటికి ఆటోమేటికల్లీ హయ్యర్ గ్రోత్ ఉంటుంది, అందుకనే మార్కెట్స్ కూడా ఈ స్టాక్స్ని లైక్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ అక్యుమిలేటింగ్ ది స్టాక్స్. సో ఇలాంటి ట్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళటం అనేది మన ముందున్న కర్తవ్యం. ఎన్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ట్రంప్ ఇంపీచ్మెంట్ అఫ్కోర్స్ గ్లోబల్గా మనకు కనిపిస్తున్న అంశం, బట్ అదర్వైజ్ లోకల్గా ఇండెక్స్ ఎప్పటికప్పుడు న్యూ హైస్ అలా రాబోయే రోజుల్లో ఇప్పుడే అనుకున్నట్లుగా మేబీ ఏ 13,000కో బిఫోర్ బడ్జెట్ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి మాత్రం కనపడలేదు. సో మీరు ఎలా చూస్తున్నారు పరిస్థితి? యా బేసికలీ వీ కెన్ నెవర్ గెస్ ఆన్ ద ఇండెక్స్ అండి, ఎందుకంటే మనం గతంలో చెప్పుకుంటున్నట్టు ట్రంప్ ఇంపీచ్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ఎ నాన్ ఈవెంట్, ఎందుకంటే ఆయన ఎప్పుడైతే పదవి తీసుకున్నారో ప్రజెంట్ అప్పటి నుంచి సమ్ కాంట్రవర్సీ ఆర్ ది అదర్ మూలాన మార్కెట్లో దేర్ హవ్ బీన్ జైరేషన్స్. సో అది ఇంటర్నేషనల్ అంత ప్రభావితం చూపించిందా? ఇనిషియలీ దేర్ వర్ సమ్ బ్యాంక్స్, బట్ తర్వాత మాత్రం పీపుల్ హావ్ స్టాప్డ్ ఈవెన్ యూనో కేరింగ్ అబౌట్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ యాక్చువల్ ఫ్యాక్ట్స్. సో అది పక్కన పెడితే మనకి లోకలీ చూసుకుంటే మాత్రం ఐ థింక్ వీ విల్ నాట్ గో బిలో దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో మ్యాక్రో నెంబర్స్ కూడా అనేది మనకి డెఫినెట్లీ తెలుస్తుంది. నిన్న జిఎస్టీ కౌన్సిల్ అఫ్కోర్స్ వీ హవ్ సీన్, ఎందుకంటే ఏమి రేట్స్ అయితే ఏం పెంచలేదు, రాబోయే రోజుల్లో ఇంకా కంప్లయన్స్ ఇష్యూస్, ఈజ్ ఆఫ్ యూనో కంప్లయన్స్ అండ్ ఎట్లా అయితే మనం గతంలో కొన్ని ఫ్రాడ్స్ డిటెక్ట్ చేసామో అవన్నీ కూడా త్రూ టెక్నాలజీ ఎలా ఆ ఫ్రాడ్స్ని మనం డిటెక్ట్ చేసి వీ కెన్ టేక్ ఎర్లీ యాక్షన్ అనేది ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు డిస్కస్ చేశారు. నాట్ అబౌట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద రేట్స్, అది ప్రాబబ్లీ ఏమన్నా బడ్జెట్ తర్వాత ఏమన్నా చేయొచ్చు. బట్ బడ్జెట్లో మాత్రం మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇటువంటివన్నీ కూడా సవరిస్తారు. ఎలా ఎంత తగ్గిస్తారు, తగ్గిస్తారా లేదా ఇవన్నీ, సో ద గెస్ వర్క్ విల్ స్టార్ట్ ఆన్ దాట్ అండి. డెఫినెట్లీ న్యూ ఇయర్ నుంచి మాత్రం డిసెంబర్ 31 రిజల్ట్స్ ఒకటే అయితే, అదర్ దెన్ దాట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్ని సెక్టర్స్ని కలవడం, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం, వాళ్ళకి ఏమన్నా రాయితీలు ఇవ్వాలా, హౌ టు పుష్ ద ఎకానమీ, హౌ టు క్రియేట్ మోర్ యూనో బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అండ్ హౌ టు క్రియేట్ లిక్విడిటీ, మానిటరీ పాలసీ, ఆర్బీఐ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మ్యాక్రోస్ ఇండియాలో మాత్రం ఇంతకంటే వర్స్ట్ అవ్వవని అనిపిస్తుంది పర్సనలీ. అండ్ మనకి ఒక 2 quarters అవ్వగానే బేస్ ఎఫెక్ట్ కిక్ ఇన్ అవుతుంది. సో బేస్ ఎఫెక్ట్ అంటే ఆల్మోస్ట్ సబ్ 5% జీడిపి నుంచి ఐఏపీ నెంబర్స్ కానివ్వండి, ఇక్కడ నుంచి ఈవెన్ ఎ వెరీ స్మాల్ రైజ్ విల్ బి ఆప్టికలీ 20% రైజ్, 50% రైజ్ అలా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఆప్టిమిస్టిక్ అండి. సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు లోడ్ విత్ గుడ్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్. డోంట్ బాదర్ అబౌట్ మార్కెట్ క్యాపిటలైజేషన్, లార్జ్ క్యాప్స్ కానివ్వండి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కానివ్వండి, ఆర్ సమ్ టైమ్స్ మేబీ ఈవెన్ మైక్రో క్యాప్ స్టాక్స్. రీసెంట్లీ మనకి చాలా ఈటీఎఫ్స్ కూడా వస్తున్నాయి. సో పిఎస్యు డిజిన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంది కాబట్టి ప్రాబ్లీ దెర్ ఆర్ సమ్ డీసెంట్ ఆపర్చునిటీస్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో. సో ఆల్ ఇన్ ఆల్ ఇన్ మై ఒపీనియన్ మ్యాక్రోస్ గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఇండెక్స్ గురించి పట్టించుకోకుండా, అంతగా ఇండెక్స్ బాగా పెరిగిపోయింది యూనో ఫీలింగ్ ఆఫ్ లెఫ్ట్ అవుట్ అనే ఫీలింగ్ రాకుండా, ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ బై క్వాలిటీ స్టాక్స్ విత్ అట్లీస్ట్ 2 year వ్యూ. సో ఒక ట్రెండ్ అయితే మనకు క్లియర్గా అప్ మూవ్ కనిపిస్తుంది ఆల్ ది మేజర్ ఇండిసెస్లోను. సో ఎటువంటి స్పెసిఫిక్ కాల్స్ ఇస్తున్నారు వాళ్ళకి ట్రేడర్స్ కోసం? యా నిఫ్టీ మనం నిన్న చూస్తే మాత్రం మనకి 12,200 ఎబో లెవెల్ ఎబో క్లోజ్ అవ్వడం చూసామండి. సో మనకి ఆల్ టైమ్ హై ఎబో క్లోజ్ అయింది. సో ఇక్కడ 2 conditions ఉన్నాయండి మనకి. నిఫ్టీ మనం నిన్నటి హై చూస్తుంటే 12,237. సో దాని ఎబో ఒక 15 minutes ట్రేడ్ అయ్యి దాని ఎబోనే క్లోజ్ అవుతే మాత్రం మనకి అక్కడ నుంచి ఒక హై వెళ్ళే అవకాశాలు ఉంటుంది అప్ టు 2 psychology level. సో అన్చార్టెడ్ జోన్లో ఉంటుంది కాబట్టి నిఫ్టీ.
12,350 ఆర్ 12,400 సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుందండి. అదర్ మనకి సెకండ్ థింగ్ ఏంటంటే 12,163 సో మన నిన్నట్లో దాని కింద మనకు క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకు కొద్దిగా అక్కడ నుంచి ఒక కరెక్షన్ మోడ్ చూసే అవకాశాలు కనిపిస్తాయండి. సో ట్రేడర్స్ అయితే డెఫినెట్గా అక్కడ నుంచి మనం షార్టింగ్కి వెళ్ళడానికి గుడ్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో ఎవ్రీ బై ఆన్ డిప్స్ అని చెప్తుంటాను. ఎవరీ మనం ఈ నిఫ్టీ చూస్తుంటే మాత్రం 11,800 వచ్చినప్పుడు కూడా మనం బై ఆన్ డిప్స్ అని చెప్పాం. సో ఎవ్రీ బై ఆన్ డిప్స్లో మనకి ఆపర్చునిటీ వస్తుందండి. సో డెఫినెట్గా మనకి 20 డిఎంఏ చూస్తుంటే మాత్రం 12,011 సో మనకి అక్కడ ఒక గుడ్ ఆపర్చునిటీ. సో ఎవరైతే షార్ట్ టర్మ్స్ ఉంటారో అక్కడ మనం లాంగ్ బిల్టప్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనకు ఏదైతే 802 చెప్తున్నామో స్వింగ్లో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుందని. సో అది కాస్త మనం షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు అండి. 832 సో 11,832 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉంటుందండి. సో ఈ మంత్ మనకి 11th రోజు రావడం చూసాం. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో ఆల్ ఇన్ ఆల్ మనం నిఫ్టీ చూస్తుంటే మాత్రం రేంజ్ 11,900 టు 12,350 అండ్ 400. సో ఆ రేంజెస్లో కదలాడే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో సిమిలర్ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే మాత్రం లాస్ట్ 2 డేస్ నుంచి మనకి ఆల్ టైమ్ హై అబౌ క్లోజ్ అవడం చూస్తున్నామండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో కాకపోతే నిన్నటి క్లోజింగ్ చూస్తుంటే కొద్దిగా హాల్ట్ అయినట్టు అనిపిస్తుందండి. సో అప్ సైడ్ చూస్తుంటే ఇన్ కేస్ 32,293 అబౌ ఒక 30 మినిట్స్ ట్రేడ్ అయ్యి దాని అబౌ సస్టైన్ అవుతే మాత్రం సో అక్కడ నుంచి ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు. ఒక 400-500 పాయింట్స్ మనకు అప్ సైడ్ దొరికే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి మొన్నటి లో చూసుకుంటే మాత్రం 31,987 సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో మనకి ఇందులో 20 డిఎంఏ చూస్తుంటే మాత్రం 31,585 సో అలినాల్ దీంట్లో కూడా రేంజ్ చూసుకుంటే మాత్రం మనం 31,585 టు 32,326 సో ఆ రేంజ్లోనే కదలాడే అవకాశాలు మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుందండి. సో సెక్టర్ వైజ్గా చూజ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా స్టార్టింగ్లో వసంత్ సార్ చెప్పినట్టు సో మెటల్ స్పేస్లో మనకి కొద్దిగా రాకింగ్ వస్తుందండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్లో కూడా చూస్తుంటే మనకి సో అందులో అలాంటి స్టాక్స్లో మనం డెఫినెట్గా మనం పికప్ చేసుకోవచ్చు అండి. లైక్ JSW స్టీల్, జిందాల్ స్టీల్ సో ఇలాంటి స్టాక్స్ని మనం పికప్ చేసుకోవచ్చు. సో మన ఫ్రంట్ లైన్ స్టాక్ ఉన్న కాబట్టి JSW స్టీల్ స్టాక్ మాత్రం డెఫినెట్గా ఆ స్టాక్ని పికప్ చేసుకోవచ్చు. నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 264 ఉంది. సో మనకి ఇప్పుడు మనకి 271-272 దగ్గర హడిల్ అవుతుందండి. సో డెఫినెట్గా దాని అబౌ సస్టైన్ అవుతే మాత్రం స్టాక్ మళ్ళీ 290-300 సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు మనకి JSW స్టీల్లో కనిపిస్తుందండి. సో జిందాల్ స్టీల్ కూడా 132 సో మనకి అది ప్రీవియస్ లో ఉంది. సో అది బ్రీచ్ అయ్యి దానికి కింద క్లోజ్ అవుతేనే ఫర్దర్గా మనం కరెక్షన్ చూసే అవకాశాలు జిందాల్ స్టీల్లో కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి మళ్ళీ 160-170 సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు జిందాల్ స్టీల్ కనిపిస్తుందండి. సో టెలికామ్స్లో చూస్తుంటే మాత్రం భారతీ ఎయిర్టెల్ కూడా రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి. సో అలాంటి స్టాక్స్లో కూడా డెఫినెట్గా మనం లాంగ్ బిల్డప్ చేయడానికి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మనకి కేబుల్స్ ఆపరేటర్స్లో ఒక స్టాక్ చూస్తుంటే సన్ టీవీ. సో అది మనకి లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్ని కొద్దిగా అవాయిడబుల్ చేయొచ్చు. సో మనకి ఏదైతే 3 మంత్స్ లో చూసుకున్నామో 389 సో మనకి ఆ లెవెల్స్ కూడా బ్రీచ్ అయ్యే అవకాశాలు సన్ టీవీలో కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి షార్టింగ్కి వెళ్ళమని చెప్తానండి సన్ టీవీ గురించి. సో మనకి 20 డిఎంఏ చూస్తుంటే 469 ఉంది. అది మనకు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో టార్గెట్ డౌన్ సైడ్ చూస్తుంటే మాత్రం 389-390 సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు సన్ టీవీలో కనిపిస్తుంది. సో ప్రిన్స్ పైప్స్ ఈఐపిఓ 177-178 ప్రైస్ బ్యాండ్తో నిన్న ఓపెన్ అయింది. సో అప్లై చేయొచ్చా అంటే సో ఈ మధ్య ఐపీఓస్కి బాగా డిమాండ్ పెరిగింది కాబట్టి కొంత మనీ దానిలో రొటేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ జరుగుతున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కూడా ఉంటున్నాయి. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ అట్రాక్టివ్ బెట్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఆస్ట్రల్ పాలీ, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, అలాగే మనకు ఈ సుప్రీం ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ లాగా ఇది కూడా పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. సో ఇందులో అఫ్కోర్స్ ఆస్ట్రల్ పాలీ ఈ మధ్య బాగా చాలా బ్రహ్మాండమైన పనితీరు కనపరుస్తుంది. ఫ్రెండ్స్ పైప్స్ లాస్ట్ 2 ఇయర్స్లో ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ ఇప్పుడున్న కాంపిటీషన్, ఈ స్లోడౌన్ కండిషన్స్ వీటన్నిటిలో మనకు బిగ్ గ్రోత్ నెంబర్స్ అయితే మనం చూసే అవకాశం కనపడలేదు. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం ఒకసారి అంతా లిస్ట్ అయ్యి ప్రైస్ సెటిల్ అయిన తర్వాత అప్పుడు మేబీ వీ కెన్ టేక్ ఎ కాల్. దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్స్ పైప్స్ ఐపీఓ. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి. హలో సార్. వసంత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ బాలగారు క్వశ్చన్ అండి. బాలగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. బాలగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 260 రేట్లో 3,290 ఉన్నాయండి, అంటే 25% ప్రాఫిట్లో ఉన్నాయండి. అలాగే ICICI బ్యాంక్ 270 రేట్లో 220 షేర్స్ ఉన్నాయండి,
అంటే 100% ప్రాఫిట్ లోన్ అని కొంత స్టేట్ బ్యాంక్ నుంచి తీసి కొంత ఐసీఐసీఐ బ్యాంక్ లోకి ఇన్వెస్ట్ చేయమంటారా, లేకపోతే అలాగే కంటిన్యూ చేయమంటారా చెప్పండి సార్. నో, ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ విత్ స్టేట్ బ్యాంక్ అండి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ మొన్ననే చూసాం, ఎస్ఆర్ స్టీల్ రెజల్యూషన్ వచ్చిన తర్వాత ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ దే విల్ స్టార్ట్ గెటింగ్ లాడ్ ఆఫ్ మనీ. స్టేట్ బ్యాంక్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ నెంబర్ వన్. స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ ఎక్స్పోజర్ కూడా చాలా పెద్దగా ఉంది. వాళ్ళు చాలా మటుకు ప్రొవిజన్స్ కూడా చేశారు కాబట్టి ఏదైతే డబ్బులు వాళ్ళకు వస్తుందో ఇట్ విల్ స్ట్రేట్ అవే గో ఇన్ టు ద బాటమ్ లైన్, అంటే ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. ఐ థింక్ ఎట్ దిస్ రేట్ అంత క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ స్విచ్ ఓవర్ అండి. ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్న ఉంచండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ రేట్లలోంచి యూ కెనాట్ స్విచ్ ఓవర్ టు ఐసీఐసీఐ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంచండి. తర్వాత గుంతకల్ నుంచి హరికృష్ణ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. నా దగ్గర టీసీఎస్ ఉన్నాయి సార్, అలాట్మెంట్ షేర్స్ అవి. ఏమండి, నుంచి ఏమైనా ఇబ్బంది వస్తుందా సార్ టీసీఎస్ షేర్లకి? ఏ షేర్లు అడుగుతున్నారు? టీసీఎస్ సార్. టీసీఎస్ ఏమైనా ఇబ్బంది వచ్చిందని అంటున్నారా? అవును సార్. ఇబ్బంది అంటే ఇప్పుడు చైర్మన్ పదవికి మళ్ళీ సైరస్ మిస్త్రీ వస్తారనేది అంటే ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు అండి. కాకపోతే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. సో అప్పటిదాకా కొంత లీడర్షిప్ క్రైసిస్ అయితే కనిపిస్తోంది. ఇది టీసీఎస్కే కాదు, ఓవరాల్ టాటా గ్రూప్కి వర్తిస్తుంది. ఫ్రమ్ చైర్మన్ పొజిషన్ చంద్రశేఖర్ బహుశా తప్పుకుంటారు టెంపరీగా. మళ్ళీ సుప్రీంకోర్టు ఒకవేళ పాజిటివ్ తీర్పిస్తే మళ్ళీ ఆయన రీఇన్స్టేట్ కావచ్చు. బట్ ఇవన్నీ కూడా కొంతకాలం ఒక ల్యాక్ ఆఫ్ లీడర్షిప్, కొంత క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి ఉంటాయి. అంతకుమించి మీకు టీసీఎస్కి వ్యాపార పరంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సో ఏమైనా టెక్నికల్ ఎలా ఉంది టీసీఎస్? టెక్నికల్ మనం ఐటీ స్పేస్లో చూస్తున్న ఫ్రంట్ లైన్ స్టాక్ అండి. సో డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి టీసీఎస్ని మాత్రం. ఎందుకంటే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్లో కూడా చూసాం, సో 2007 దాకా రావడం చూసాం. సో అక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం, 2200 దాకా రావడం చూస్తున్నాం. సో ప్రీవియస్ స్వింగ్ హై చూసుకున్నా కానీ 2300 ఉంది కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తానండి. సో కొంతగా ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే మాత్రం 2350 అక్కడ మాత్రం ఒక 50% బుక్ చేస్తండి. మళ్ళీ ఇన్ కేస్ 2000 మళ్ళీ లెవెల్స్కి వస్తే మాత్రం యాడ్ చేయమని నా అభిప్రాయం అండి స్టాక్. తర్వాత పూణే నుంచి అర్జున్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి అర్జున్. సార్ నేను కర్ణాటక బ్యాంక్ 150 దగ్గర కొన్నాను సార్. ఫ్యూచర్ కన్స్యూమర్స్ 50, ఆరికాన్ 67 దగ్గర కొన్నాను. అది ఆల్రెడీ లాస్ట్ లో ఉన్నాయి సార్. అది అలాగే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేసి బయటకు వచ్చేయమంటారా? హోల్డ్ చేస్తే ఏమన్నా లాంగ్ రన్ లో అయినా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాట్ ఎ గ్రేట్ స్టోరీస్ అండి. ఆరికాన్ ఏదో ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్. కర్ణాటక బ్యాంక్ అండ్ ఫ్యూచర్ రిటైల్ బేసికలీ ఇవన్నీ కూడా పెద్దగా రిటర్న్ ఇచ్చేవి కదా, అండ్ హైలీ ట్రేడబుల్ స్టాక్స్ ఎందుకంటే లిక్విడిటీ బాగా ఉంటుంది. కర్ణాటక బ్యాంక్ ఉన్న స్టేట్ ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్లో దట్స్ బీన్ ఎ లగాడ్. సో నా ఉద్దేశంలో మాత్రం తప్పకుండా యూ షుడ్ స్విచ్ ఓవర్ టు ఫ్యూచరిస్టిక్ బ్యాంక్స్ అండి. ఓపెనింగ్లో వసంత్ గారు చెప్పినట్టు మేబీ ది న్యూ జనరేషన్ బ్యాంక్స్ లైక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనండి, ఆర్బిఎల్ బ్యాంక్ రీసెంట్లీ కాంట్రవర్సీ వచ్చి మోర్ దెన్ 50% పడ్డది. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ అటువంటి వాటిలో మీరు ఎక్స్పోజర్ తీసుకోవడం బెటర్, బట్ నాట్ ద కరెంట్ కర్ణాటక బ్యాంక్ ఇటువంటివి మాత్రం తప్పకుండా స్విచ్ ఓవర్ అయ్యమని చెప్తాను. తర్వాత నాగ సుమంత్ అడుగుతున్నారు కొన్ని స్టాక్స్ గురించి. బీఈపీఎల్ 54 కొన్నారు, హిమాద్రి స్పెషాలిటీ 68 కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు అవి? డెఫినెట్గా నో అని చెప్తానండి. సో బీఈపీఎల్ చూస్తుంటే మాత్రం మనకి ప్రీవియస్ స్వింగ్లో రావడం కూడా చూస్తున్నామండి స్టాక్లో. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ చార్ట్లోకి వెళ్ళినా కానీ 200 DMA కింద ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఈ 2 స్టాక్స్ని నేను అవాయిడ్ చేయమని చెప్తానండి. సో ఉన్న స్టాక్స్ని పొజిషన్స్ని హోల్డ్ చేయమని చెప్తాను, డోంట్ యావరేజ్ అని చెప్తానండి. ఎందుకంటే లోవర్ లోస్లో ఫార్మేషన్ అవుతున్న స్టాక్స్ అండి. ఇన్ కేస్ బీఈపీఎల్ మాత్రం మొన్నటి లో స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి. 37 కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ కేస్ ఏదైనా బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్లో 50-60 దగ్గర ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి. ఓవరాల్ చూస్తుంటే డెఫినెట్గా డోంట్ యావరేజ్ 2 స్టాక్స్ అని చెప్తాను. కృష్ణారెడ్డి, బజాజ్ కన్స్యూమర్, బంధన్ బ్యాంక్, బీపీసీఎల్, భారత్ ఇన్ఫ్రా ఇవన్నీ ప్రెజెంట్ మార్కెట్ కండిషన్స్లో కొనుక్కోవచ్చా? బంధన్ బ్యాంక్ డెఫినెట్లీ అండి. అది బీపీసీఎల్ ఐ థింక్ ద న్యూస్ ఈజ్ ఆల్రెడీ అవుట్, వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది లాస్ట్ 1 ఇయర్లో బాగా పెరిగిన స్టాక్. ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దాట్ అండి. బట్ బంధన్ బ్యాంక్ లాంటివి మాత్రం ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ షుడ్ డెఫినెట్లీ బై. తర్వాత 32,400 కాల్ ఆప్షన్ తీసుకున్నారట తిరుమలేష్ కుమార్, బ్యాంక్ నిఫ్టీ అనుకుంటాను, ఏంటి పరిస్థితి?
కాల్ ఆప్షన్ తీసుకున్నారండి. సో మనకి ఏదైతే స్ట్రాటజీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నామో 32,017, సో దాని కింద క్లోజ్ అవ్వేసరికి మీ కాల్ ఆప్షన్ ని ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో నిన్నటి దగ్గర మనకు కొద్దిగా హాల్ట్ అయిందని చెప్పుకోవచ్చు నిఫ్టీ నిన్నటి క్యాండిల్ ప్యాటర్న్ చూస్తుంటే మాత్రం. సో 32,293 ఎబో ఒక 15 మినిట్స్ ట్రేడ్ సస్టైన్ అవుతే మాత్రం మీ కాల్ ఆప్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి 32,017 కింద మాత్రం ట్రేడ్ అవుతే మాత్రం 15 మినిట్స్ బార్ అయి క్లోజ్ అవుతే మాత్రం మీ కాల్ ఆప్షన్ డెఫినెట్ గా మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి. అరవిందో 745 లో హోల్డ్ చేస్తున్నారు. ఉమా యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? నో నో, డోంట్ యావరేజ్ అండి. ఆల్మోస్ట్ యూనో 400 to 450 జోన్ లో ఉంది. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ మోర్ ఎట్ దిస్ పాయింట్ అండి. సో ఒకవేళ మీరు ఫార్మాలో ఉండదలుచుకుంటే, రీసెంట్లీ మనం మళ్ళీ సన్ ఫార్మా కూడా, ఇందులో రెగ్యులేటరీ రిస్క్స్ ఎక్కువ ఉంటాయండి, కాబట్టి కొద్దిగా ట్రేడ్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటూ ఉండాలి. సో డు నాట్ యావరేజ్ మోర్ ఇన్ అరవిందో ఫార్మా. ఉన్న స్టాక్ ఉంచండి, ఏదైనా 10-12% జెమ్స్ వస్తే మాత్రం ఒకసారి అమ్మండి. ఇందులో కూడా పర్ఫెక్ట్ లిక్విడిటీ ఉంది కాబట్టి మళ్ళీ లోవర్ రేట్ దొరుకుతుంది. తర్వాత అపోలో టైర్స్ గురించి అడుగుతున్నా రాజేష్. అపోలో టైర్స్ తీసుకోవచ్చా ఇక్కడ? టెక్నికల్గా చూస్తుంటే మాత్రం అపోలో టైర్స్ మనకి అన్ని లెవెల్స్ కింద బ్రీచ్ అయినాయండి. సో డెఫినెట్గా ఇస్తే ట్రేడింగ్ స్టాక్ కోసం అయితే తీసుకోవచ్చండి, ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇక్కడ వరి నో అని చెప్తానండి. సో మనకి ట్రేడింగ్ కోసం అయితే 164 నిన్నటి క్లోజింగ్. సో 159 అనేది మీకు ఇక్కడ నుంచి 4-5 రూపీస్ అనేది రిస్క్ ఉంటుందండి. సో రివార్డ్ వస్తే మాత్రం 177-180. సో ఆ రేంజ్ చూసే అవకాశాలు అపోలో టైర్లో కనిపిస్తుందండి. సో డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ట్రేడింగ్ తీసుకోవాలండి. సో లాంగ్ టర్మ్కి అయితే వద్దని చెప్తానండి. మోహనాద్రి కొన్ని స్టాక్స్ ఎస్ఐపీ చేస్తున్నట్లుగా రాశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోయేడ్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్, బర్జర్ పెయింట్స్, అన్నీ మంచి కంపెనీలే సెలెక్ట్ చేస్తున్నారండి. కంటిన్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపీస్. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో అన్నీ మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.